టీడీపీ మాజీ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడును స్వగ్రామం నిమ్మాడలో ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సులో తెల్లవారుజామున గ్రామానికి చేరుకున్న ఏసీబీ అధికారులు అచ్చెన్నాయుడును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దీంతో నిమ్మాడ గ్రామంలో ప్రత్యేక బలగాలను పోలీసులు మోహరించారు. టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు 5 ఏళ్ల పాలనలో చోటు చేసుకున్న అనేక అవినీతి అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అమరావతి భూ కుంభకోణం నుంచి కార్మికుల సొమ్మును కాజేసిన పచ్చనేతల అవినీతి బండారం బయటపడుతుంది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఇష్టారాజ్యంగా దోచుకున్న సొమ్ము నేడు బహిర్గతమవుతుంది. గతంలో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఈఎస్ఐ స్కామ్లో మాజీ మంత్రి టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడును ఎట్టకేలకు ఏసీపీ అధికారులు అరెస్ట్ చేశారు. 988 కోట్లు విలువైన మందులతో పాటు వైద్య పరికరాల కొనుగోలులో సుమారుగా 150 కోట్ల పైన అవినీతి అక్రమాలు జరిగినట్లు ఏసీబీ తేల్చింది. దీంతో ఈఎస్ఐ స్కామ్ మరోసారి తెరపైకి వచ్చింది.